అంటే సలహాలు నాకే. పవన్ కళ్యాణ్ అనేవాడు సలహాలు చాలా తేలిక ఉంటాయి. ఏదో తెల్లబట్టలేసి ఊగుతూ నడుస్తూ ఉంటాడు అటు ఇటు. ఏ ఇట్రా నీకు నీకు సలహా ఇస్తాను సార్, చెప్పండి సార్. చాలా చాలా పద్ధతి కూర్చొస్తా, చెప్పండి సార్. ఇలా ఇలా కూర్చుంటు నువ్వేం చేయాలంటే ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలి నాకు చెప్తారు. నేను గౌరవిస్తాను, కరెక్ట్ గుర్తిస్తా, మరీ నన్ను అంత చావు కొట్టకూడదు కదా. వైసీపీని తిట్టాల్సిన పరిస్థితుల్లో కూడా నన్ను తిడతానంటే ఎట్లా? నేను నిజంగా మధ్యతరగతి మనిషికి కులం మతం ప్రాంతాలు ఏముండవు, వాడి కష్టాలు వాడి బాధలే ఉంటాయి. ఆడి చాలా ప్లెయిన్గా ఉంటారు మధ్యతరగతి మనుషులు. ఈ పాలిటిక్స్లో అందరూ అన్ని అందరి గురించి ఆలోచిస్తున్నాం, కానీ అన్నిటినీ పాటించే సగటు మధ్యతరగతి మనిషి గురించి ఆలోచించడం మానేశాం మనం. అన్ని పొలిటికల్ పార్టీ, ఎందుకంటే ఇది ఓట్ బ్యాంక్ కాదు. ఇది మధ్యతరగతి అనేది ఒక ఓట్ బ్యాంక్ కాదు, అందుకని అందరూ దాని గురించి మాట్లాడడం పట్టించుకోరు. ఎందుకంటే నిజంగా మధ్యతరగతి సగటు మనిషి మేల్కొంటే ఈ దేశంలో రాజకీయం మారిపోతాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. మీ వేదనలు, మీ కోపాలు, మీ తాపాలు ఇంటర్నెట్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొట్టేసి వదిలేస్తున్నాం. అది ఒక మొదటి అడుగే. మళ్ళీ తర్వాత అడుగు ఎలక్షన్ దాకా తీసుకురావడం. ఇప్పుడు నేను కూడా కూర్చోబెట్టిన ఈగోతోటో దేనితోటో జనసేన 14-15% పెరిగిపోయింది అని యావరేజ్ అని ఆ ఈగోతో వెళ్తే ఓట్లు పెరుగుతాయి, కొన్ని సీట్లు రావచ్చేమో. కానీ జనం ఏమో కోరుకున్న సగటు మధ్యతరగతి మనిషి మనుషులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిందైతే జరగదు. మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో, మీరందరూ కలవాలి, వీళ్ళు కలిస్తే బాగుంటుంది. ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినాయి అంటే ఒక మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో అదే చేసింది. నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు, రోడ్లు బాగుండాలని కోరుకుంటారు, వీటన్నిటిని ఆలోచించే చేశాను. ఈ ప్రాసెస్లో నన్ను నలిపేశారు అందరూ. ఒకే ఒక ధైర్యం నాకు, ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా, నన్ను నమ్ముకున్న మా ఆడబిడ్డలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, యువత ఉంటుంది, పెద్దలు ఉంటారు, నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు, నాకు అండగా ఉండే జన సైనికులు ఉన్నారు. నేను ఒక మాట మాట్లాడితే దాని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది. నన్ను అర్థం చేసుకుని చాలా అత్యున్నత ఉత్తమ స్థాయి స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. నేను వీళ్ళందరినీ నాకు అది ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది. భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టి ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది. ఆ గుడ్డి నమ్మకంతో వచ్చాను. మీకు ఎంత దారం తగ్గతుకులు ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమేమో కవచం. ఆ పదవి ఎందుకు వాడానంటే నాకేం తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి, దశాబ్ద కాలం పార్టీని నడపగలగా మీరెందుకు సాధించలేరు మీ స్థాయిలో? నేను మీలాంటి వ్యక్తినే, నాకు భయాలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది. కానీ అన్నింటినీ అధిగమించి నానా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న చిన్న అధిగమిస్తూ ఉంటాను.